R&D IT స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ మనీషా ఉంది. సో మనీషా, హాయ్. యా, నీ క్వాలిఫికేషన్ పాస్ట్ ఇయర్ అండ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? నా క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి బిజెడ్సి సార్. బిఎస్సి ఇంటర్మీడియట్ బైపీసీ? ఎస్ సార్. 2023లో పాస్ అవుట్ సార్. ఓకే. మాది యాదాద్రి బోర్గిర్ డిస్ట్రిక్ట్ సార్. అక్కడ ఒక చిన్న విలేజ్. ఓకే, విలేజ్ పేరు చెప్పవా? చామపూర్. మరి చిన్న విలేజ్ అంటే మీ ఊరు పేరు చెప్పాలి కదా. సరే, ఓకే, నువ్వు నీ ద్వారా తెలుస్తుందేమో. సో తర్వాత ఇప్పుడు ఎప్పుడే ఎక్కడ బిజెట్స్ నుంచి ఐటీ క్లాసెస్కి వచ్చావు కదా డాట్ నెట్ నేర్చుకోవడానికి, రీజన్? రీజన్ ఏంటంటే సార్, నా ప్లానింగ్లో బీజెడ్సీ లేదు. యాక్చువల్లీ నా ఇంటర్ అయిపోగానే నేను నీట్ ఎగ్జామినేషన్కి ట్రై చేశాను. ఆల్మోస్ట్ నాకు సీట్ వచ్చింది అని నేను ఫిక్స్ అయిపోయి స్పేర్లో బీజెడ్సీ అప్లై చేశాను. అప్పుడు నాకు ఫ్రీ సీట్ రాలేదు నీట్ ఎగ్జామ్లో. నేను ఎంబీబీఎస్ అయిపోతే డాక్టర్ అయిపోతా అని చెప్పి ఫిక్స్ అయిపోయా. సో రాకపోయేసరికి 1 ఇయర్ వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఆ డిగ్రీ అలానే కోవిడ్ టైంలో కంటిన్యూ చేశాను. డిగ్రీ జాయిన్ అయ్యారు? యా సార్. ఆ తర్వాత నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలా ఓకే వెళ్ళొచ్చు నాన్ ఐటీ వాళ్ళు కూడా అని చెప్పి మా అంకుల్ సజెషన్. అంటే ఇప్పుడు మెడిసిన్ రాలేదు కదా, రాలేదు, బీజెడ్సీలో జాయిన్ అయ్యారు, మళ్ళీ లాంగ్ టర్మ్లో మెడిసిన్కి ట్రై చేశారా? ఇంటర్ అయిపోగానే నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్. సో అప్పుడు కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో నాకు సీట్ రాలేదు. సో దెన్ ఇయర్ వేస్ట్ అవుద్దేమో అని చెప్పి స్పేర్లో ఇంకా ప్లాన్ బిగా బీజెడ్సీ అప్లై చేసి పెట్టాను. ఓకే. ఆ ఇయర్లో అయినా నాకు నీట్ వచ్చింది అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు కూడా రాలేదు. రాకపోయేసరికి ఓకే అని చెప్పి అదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అంటే రెండు లాంగ్ టర్మ్లో? లేదు, వన్ లాంగ్ టర్మ్. వన్ లాంగ్ టర్మ్. ఓకే. వన్ లాంగ్ టర్మ్లో రాలేదు. నెక్స్ట్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా డిగ్రీ అప్లై చేశాను. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యారు, కంటిన్యూ చేశాను. మధ్యలో మా అంకుల్ ఒక అతను నాన్ ఐటీ అయినా కూడా నువ్వు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో వస్తుంది అని చెప్తే దెన్ నేను సర్చ్ చేసి అప్పుడు ఇన్స్టిట్యూట్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చి జాయిన్ అయిపోయాను. ఇన్స్టిట్యూట్ ఎట్లా తెలుసు? యూట్యూబ్లో చెక్ చేశారు. సో యాక్చువల్గా మేము ఆడియన్స్ కూడా చెప్తున్నాం, పాత ఇంటర్వ్యూస్లో నేను ఒక వీడియో చేశాను, డాక్టర్ అవ్వలేకపోయారు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు అనేది ఒక వీడియో ఐ డ్రీమ్ ఛానల్లో చేశాను. చూసావా వీడియో ఏమన్నా? చూశాను. చూసావా? అన్ని వీడియోస్ రీసెంట్. ఆ వీడియో తగిలిందా నీకు? చూశాను. యాక్చువల్గా పాత ఇంటర్వ్యూస్లలో ఐ డ్రీమ్ ఛానల్లో చేసిన ఇంటర్వ్యూలో మేడం అడిగారు, బైపీసీ చేసిన వాళ్ళు ఐటీవైపు రావచ్చు అనే వీడియో చేసాం. దానికి ఒక క్యాప్షన్ పెట్టాం, డాక్టర్ అవ్వలేకపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. అంటే బైపీసీ జనరల్గా ఎవరు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసే క్లవర్ స్టూడెంట్స్ తీసుకుంటారు, కానీ మెడిసిన్ సీట్స్ తక్కువ ఉంటాయి, అక్కడ మిస్ అవుతారు, మెడిసిన్ రాదు అందరికీ. సో ఆ డిసప్పాయింట్మెంట్ లేకుండా మెడిసిన్ లెవెల్లో ఇన్కమ్ వచ్చి సెటిల్మెంట్ ఉండేది ఐటీ ప్రొఫెషన్, కాబట్టి ఐటీ వైపు వీళ్ళు కూడా రావచ్చు. ఈ వీడియో ద్వారా కొంతమంది బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రావచ్చు అని అప్పుడు చేశాం. సో మేబీ ఆ వీడియోకి అంటే కొద్దిమంది వచ్చారు, అందులో నువ్వు ఒక రీజన్.